సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. సిపి జోయల్ డేవిస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు, ఓటర్లు డబ్బు కానీ మందు కానీ లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఇలాంటి ప్రలోభాలకు లొంగవద్దని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసిన సమయానికి ఆ సమయంలో 1వ తారీఖు 6 గంటల తర్వాత ఎలాంటి మైకులు గాని ప్రచారాలు గాను నిర్వహించవద్దని, నిర్వహించినచో వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. 1వ తారీఖు సాయంత్రం నుంచి 4వ తారీఖు వరకు దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు, మొత్తం నియోజకవర్గంలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా సిపి జోయల్ డేవిస్ తెలిపారు. మేడం చెప్పినది మళ్ళీ ఒకసారి దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను. ఈ ఓటు హక్కు అన్నది అది అంత ఈజీగా మనకి రాలేదు. చాలా ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న హక్కు ఇది. ఈ హక్కుని ప్రతి ఒక్కరు ఆ వాల్యూని తెలుసుకొని ఏదో చిన్న డబ్బులకు కానీ మందుకు కానీ లొంగిపోకుండా స్వేచ్ఛగా మీరు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారో మీరు వచ్చి ఓటేయాలని కోరుతున్నాము. దానికి ఆ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ని ఎన్ష్యూర్ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ మేరకి షెడ్యూల్ అనౌన్స్ చేసిన టైం నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పనిచేసినవి. ఇప్పుడు ఫ్రీ పోల్ ఎన్ష్యూర్ చేసుకోవడానికి కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దానిలో ఫస్ట్ మనకి పోలింగ్ డే నుంచి 48 అవర్స్ బిఫోర్ అంటే 1వ తారీఖు ఈవినింగ్ 6 o'clock తర్వాత బయట నుంచి క్యాంపెయినింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే దుబ్బాక కాన్స్టిట్యున్సీ సంబంధించిన రిజిస్టర్డ్ ఓటర్స్ లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ కాన్స్టిట్యున్సీ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. వారు సంబంధించిన టెంపరీ స్టేయింగ్ ప్లేసెస్, రెంటెడ్ ప్లేసెస్, ఫంక్షన్ హాల్స్ అవన్నీ మేము ఆల్రెడీ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. సో వారిని ఈ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకి పంపించే క్రమంలో అన్ని టీమ్స్ కూడా దాన్ని ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ 20 అదనంగా స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టడం జరుగుతుంది. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ 15 పెట్టడం జరుగుతుంది. కమ్యూనికేషన్, మనకి ఏదైతే విలేజెస్లో ప్రాపర్గా కమ్యూనికేషన్ లేదో ఆ విలేజెస్ కవర్ చేస్తూ రిపీటర్స్ ఇన్స్టాల్ చేసి ఈ VHF సెట్తో కమ్యూనికేషన్ షాడో ఏరియా లేకుండా